हाई फ्रेंड्स वेलकम टू इंदूर टेक। सो फ्रेंड्स ఈ వీడియోలో మనం నిజామాబాద్ గూడ్ షెడ్ ని జానకంపేటకు తరలిస్తారు అని మనం గత 3-4 ఇయర్స్ నుండి వింటూ ఉన్నాం కదా। అయినప్పటికీ దానికి సంబంధించిన వర్క్ ఏమీ జరగలేదు। కానీ ఈ మధ్య కాలంలో జానకంపేటలో గూడ్ షెడ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి। ఇందులో భాగంగా కీలక ముందడుగు పడింది। దీనికి సంబంధించిన వివరాలన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం। సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। యాక్చువల్గా 2017లో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తయిన తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైళ్ల రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి। ఈ నేపథ్యంలో నిజామాబాద్ మీద బర్డెన్ తగ్గించడానికి ఇక్కడ ఉన్న గూడ్స్ షెడ్ని నిజామాబాద్ సమీపంలోని ఏదైనా స్టేషన్కు తరలించి నిజామాబాద్లో 4th, 10th, 5th ప్లాట్ఫామ్స్ నిర్మించాలి అని రైల్వే శాఖ 2017-18లోనే నిర్ణయం తీసుకుంది। ఇందులో భాగంగా జానకంపేట్, డిచ్పల్లి రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది। ఈ గూడ్ షెడ్ ఏర్పాటుకు జానకంపేటలో ఉన్న అనుకూలతలేంటో ఒకసారి చూద్దాం। జానకంపేట్ అనేది నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో ఉంటుంది। నిజామాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్కు జానకంపేట్ రైల్వే స్టేషన్ కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। అలాగే ఈ జానకంపేట్ ప్రాంతంలో అధిక సంఖ్యలో రైస్ మిల్లులు, వివిధ పరిశ్రమలు ఉండడంతో ఇక్కడ గూడ్ షెడ్ ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు। అలాగే డిచ్పల్లి విషయానికి వస్తే నిజామాబాద్ సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ డిచ్పల్లి। ఈ డిచ్పల్లి నుండి చాలా ఏళ్ళ నుండి డిమాండ్ ఉంది ఇక్కడ గూడ్ షెడ్ ఏర్పాటు చేయాలని। అలాగే ఇక్కడ గూడ్స్ రైళ్లకు లోడింగ్ అన్లోడింగ్ చేసేందుకు వీలు కల్పించాలని చాలా ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తున్నారు। ఎందుకంటే డిచ్పల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCA వారి గోడౌన్స్ ఉంటాయి। సో అందువల్ల వాళ్ళు చాలా ఏళ్ళ నుండి డిమాండ్ చేస్తున్నారు, మాకు పక్కనే డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఉంది, అయినప్పటికీ మేము ఆహార ధాన్యాల్ని ఎగుమతి లేదా దిగుమతి చేసుకోవాలి అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది। సో మాకు ఇక్కడే డిచ్పల్లిలో గూడ్స్ రైళ్లకు లోడింగ్ అండ్ అన్లోడింగ్ పాయింట్ని ఏర్పాటు చేస్తే మేము డిచ్పల్లి నుండే FCA వారి ఆహార ధాన్యాల్ని ఎగుమతి దిగుమతి చేసుకునేందుకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని FCA వారు చాలా ఏళ్ళ నుండి రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నారు। బట్ రైల్వే శాఖ ఈ డిమాండ్ని పెడచెవిన పెడుతూ వస్తుంది। కానీ నిజామాబాద్లో రద్దీ పెరిగిన కారణంగా డిచ్పల్లిలో గూడ్ షెడ్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ అలాగే డిచ్పల్లి రైల్వే స్టేషన్ను నిజామాబాద్కు ఆల్టర్నేటివ్ గూడ్ షెడ్గా గుర్తిస్తూ ఇదే సంవత్సరం 2021 ఏప్రిల్ 2వ తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది। అలాగే ఇదే రోజు డిచ్పల్లి రైల్వే స్టేషన్ నుండి మొట్టమొదటి గూడ్స్ రైలు కేరళ రాష్ట్రానికి ప్రయాణం చేసింది। ఈ రైలు ద్వారా దాదాపు 3000 టన్నుల ఆహార ధాన్యాన్ని డిచ్పల్లి నుండి కేరళ రాష్ట్రానికి తరలించారు। దీని ద్వారా 48 లక్షల ఆదాయం వచ్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది। అలాగే రీసెంట్గా డిచ్పల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన SCRGM గజానంద్ మాలియా గారు డిచ్పల్లిలో గూడ్స్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు। ఈ గూడ్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటుతో 90% వర్క్ పూర్తయినట్లయింది। మిగిలిన 10% పనులను త్వరలో పూర్తి చేసి 2022-23 నాటికి పూర్తి స్థాయి గూడ్ షెడ్ని అందుబాటులోకి తెస్తామని గజానంద్ మాలియా గారు ప్రకటించారు। ఇక జానకంపేట విషయానికి వస్తే డిచ్పల్లిలో గూడ్ షెడ్ ఏర్పాటు దాదాపు పూర్తయిన తరుణంలో జానకంపేటలో మాత్రం 1% వర్క్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు। ఇదే విషయం మీద రీసెంట్గా జరిగిన SCR మీటింగ్లో నిజామాబాద్ MP అరవింద్ గారు అధికారులను అడగడం జరిగింది। జానకంపేటలో గూడ్ షెడ్ ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అని ఆయన అధికారులను ప్రశ్నించారు। దీనికి సమాధానంగా నిజామాబాద్లో రద్దీ పెరిగిన కారణంగా ఇక్కడి గూడ్ షెడ్ని డిచ్పల్లి, జానకంపేట్ రైల్వే స్టేషన్లకు తరలించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇందులో భాగంగా ఈపాటికే డిచ్పల్లిని నిజామాబాద్కి ఆల్టర్నేటివ్ గూడ్ షెడ్గా గుర్తించామని, అక్కడి నుండి గూడ్స్ రైళ్లను నడుపుతున్నామని, 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేసి 2022-23 నాటికి డిచ్పల్లిలో పూర్తిస్థాయి గూడ్ షెడ్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. అలాగే జాన్కంపేటలో గూడ్స్ షెడ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ రైల్వే బోర్డుకి పంపించామని, ఈ గూడ్స్ షెడ్ ఏర్పాటులో కీలకమైన 2 లూప్ లైన్స్ని ఇదే సంవత్సరం 2021 సెప్టెంబర్ 29వ తారీఖున జాన్కంపేటలో ఏర్పాటు చేసేందుకు మంజూరు చేశామని అధికారులు ఎంపీకి తెలియజేశారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, గత ఏప్రిల్ నెలలో జాన్కంపేటలో అడిషనల్గా 2 లూప్ లైన్స్ని శాంక్షన్ చేస్తామని అయితే చెప్పారు. సో ఈ లూప్ లైన్స్ అంటే అనేవి గూడ్స్ షెడ్ ఏర్పాటులో కీలకమైన అంశం అన్నమాట. సో అసలు ఈ లూప్ లైన్స్ అంటే ఏంటంటే, సో ఇవి లూప్ లైన్స్ అంటే నథింగ్ బట్ ట్రాక్స్ అన్నమాట. సో మీరు చాలా స్టేషన్స్లో చూసే ఉంటారు, చిన్న చిన్న స్టేషన్స్లో కేవలం ఒకే ప్లాట్ఫామ్ ఉంటుంది, బట్ నంబర్ ఆఫ్ ట్రాక్స్ అయితే ఉంటాయి. సో వీటినే లూప్ లైన్స్ అంటారు. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే, ఏదైనా ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు ప్యాసింజర్ రైలుకి కానీ గూడ్స్ రైలుకి కానీ ఈ లూప్ లైన్స్ మీద క్రాసింగ్ ఇచ్చి ఎక్స్ప్రెస్ రైన్కి దారి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందువల్ల చిన్న చిన్న స్టేషన్స్లో కూడా మెయిన్ లైన్కి అడిషనల్గా 2 నుంచి 3 లూప్ లైన్స్ ఉంటాయి. సో ఇక జాన్కంపేట విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మెయిన్ లైన్కి అడిషనల్గా ఒకే 1 లూప్ లైన్ అందుబాటులో ఉంది. ఈ లూప్ లైన్ అనేది ప్రస్తుతం రైళ్లకు క్రాసింగ్ ఇవ్వడానికి సరిపోతుంది, కానీ గూడ్స్ షెడ్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో సో వీటికి అడిషనల్గా మరో 2 లూప్ లైన్స్ని మంజూరు చేసింది రైల్వే శాఖ. సో ఈ లూప్ లైన్స్ కనుక ఏర్పాటైతే నిజామాబాద్లోని గూడ్స్ షెడ్ని జాన్కంపేటకి తరలించి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడి నుండే జాన్కంపేట నుండే లోడింగ్ అండ్ లోడింగ్ చేసి సో నిజామాబాద్ మీద బర్డెన్ అయితే తగ్గిస్తారు. ఎప్పుడైతే ఈ లూప్ లైన్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందో సో జాన్కంపేటలో గూడ్స్ రైలు రాకపోకలు అయితే ప్రారంభమవుతాయి. ఆ వెంటనే మనకి నిజామాబాద్లో 4th and 5th ప్లాట్ఫామ్స్ అనేవి వస్తాయన్నమాట. సో యాక్చువల్గా ఈ 4th and 5th ప్లాట్ఫామ్స్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను నేను, ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ 4-5 ప్లాట్ఫామ్స్ గురించి. ఈ డౌట్స్ అన్నింటినీ నేను ఆ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. అలాగే ఈ 4th and 5th ప్లాట్ఫామ్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అన్న దాని మీద కూడా నేను ఆ వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి. సో ఈ వీడియో అయితే ఇంత గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతా కీ జై.